మరి చూస్తుంది బాగానే ఉన్నాయి జనాలు తెల్లగానే ఉన్నాయి కదా నీళ్ళు మంచిగానే ఉన్నాయో అనుకుంటారు మరి అంటే బురద నీళ్ళు ఉండేగా నా ఫిల్టర్ అయ్యే ఉంటాయి కాకపోతే ఫ్రోడైడ్ ఉన్నది ఓకే ఇప్పుడు ఆమె మెషిన్ పగిరా నీళ్ళు లేవు అక్కడ మిషన్ పగిరా నీళ్లే కనబడతాయి ప్రతి ఊరికి నీళ్లు పోయినాం ప్రతి దగ్గర వెళ్ళిపోయినా అతని లెంకాలపల్లి ఇప్పుడు లెంకాలపల్లి గ్రామ ఇన్ఛార్జ్ వచ్చి కల్వకుండా చంద్రశేఖరరావు ఎలక్షన్స్ కు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ ఆ గ్రామానికి అతనికి అసిస్టెంట్ గా ఒంటే ప్రతాప్ రెడ్డిని పెట్టుకున్నాడు ఆడ ఊరు మా ఊర్లో తాగనిక మిషన్ బిరేదా నీళ్లు లేవని చెప్పి అడిగారు అడిగితే ఇప్పుడు నిన్ననే మొన్న అక్కడ వాటర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారు ఆ ప్లాంట్ దగ్గర ముఖ్యమంత్రి పెట్టి మరి నువ్వు మిషన్ పగరద నీళ్లు పెట్టినప్పుడు వంద శాతం రక్షిత నీళ్ళు తాగుతున్నప్పుడు మరి నువ్వు అక్కడ ఆ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఉంది చూద్దాం చూద్దాంపా అక్కడ ఈ రోజు నువ్వు దత్తకు తీసుకుంటా అన్న ఒక కల్లో మునుగోడు దత్తకు తీసుకుంటా అని అన్నాడు సరే నువ్వు ఫస్ట్ మీరు వచ్చి నువ్వు నీ ఇంట్లో నువ్వు నీ కవిత మీ అమ్మ మీ నాయన అందరు రాండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ గ్రామంలో వచ్చి రెడ్డి మన రెడ్డి రెడ్డి బావిలు వచ్చి మీరు ఈ నీళ్ళు తాగుండ్రి గిన్నె బావిలు వచ్చి నీళ్ళు తాగుండ్రి ఆరేగూడెం వచ్చి నీళ్ళు తాగుండ్రి తండాలలో వచ్చి నీళ్ళు తాగుండ్రి రోజు పది అన్న పది ఊర్లు అదే సినిమాలో చూపేయడం మొత్తం కెమికల్ మయమైపోయింది మొత్తం నీకు మోసీ నదికెళ్ళి లక్ష లీటర్ల నీళ్లు దిబీస్ కంపెనీకి వస్తున్నాయి ఫార్మా కంపెనీకి లక్ష లక్ష లీటర్ల నీళ్ళు వస్తున్నాయి అదే నీవు అక్కడ ఆ నీళ్ళు అవే పైపులు వేసి నువ్వు అవే తాగునీళ్ళు వీళ్ళకి సప్లై చేయొచ్చు కదా అండర్ గ్రౌండ్ తోనేసి ఆ నీళ్లు సప్లై చేయొచ్చు కదా వాళ్ళకి ఎందుకు నువ్వు నీళ్లు ఫార్మా కంపెనీ నువ్వు ఎందుకు పంపుతావు పంపితే వాళ్ళ అన్నది మే మోసీనా మోసీనాదే అవి అక్కడ అంటే దాన్ని కొంచెం ఫిల్టర్ చేసి ఆ నీళ్లు కెమికల్ దానికి వాడుతున్నారు అయితే అదొకటి ఇంకోటి అక్కడ ముల్క చెరువు అని ఉన్నది ముల్క చెరువు నిండినా కానీ చుట్టుపక్కల లక్ష యాభై వేలు సాగునీరు తాగునీరు రెండు కూడా సరిపోతాయి అలా మునుగోళ్ళ తాగునీరు లే సాగునీరు లేరు ఆ రెండు వాగ్దానాలు తప్పినవి కాబట్టి ఈ రోజు మునుగోడు ప్రజలను రేపు ఎన్నికల రోజు వరకు మత్తుల పెట్టి మత్తుల పెట్టి వాళ్ళని తాగిపిచ్చి ఎలక్షన్ ఓటు అని చెప్పేసి ఈ రోజు అక్కడ ఇప్పుడు ఈ నీళ్ళు ఎవరు దాంట్లో మీరు ఇప్పుడు ప్రగతి భవన్ తీసుకపోతాన ఇవి మంచి నీళ్ళే కదా నేను డైరెక్ట్ నే ఇప్పుడు ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా తాగాలి ఇప్పుడు మంచి నీళ్ళు మనుషుల తాగుతుంది అవే అక్కడ తగనిక నీళ్ళేం లేవు ఈ నీళ్ళే అక్కడ మినరల్ వాటర్ కొనే మొత్తం తండాలు పేదోళ్ళు అక్కడ నువ్వు అందరినీ పేదరికంలో ముంచినావు ఇవే తాగుతున్నావు ఇవే నీళ్ళు తాగుతుండ్రు వాళ్ళు స్కిన్ డిసీజ్ అన్ని రోగాలు వచ్చినాయి రోజు నువ్వు ఎన్నికలు అని చెప్పిన ఎన్నికల తర్వాత నువ్వు కనవడని నువ్వు కనవడ కొడుకు కనబడని పిల్లవాళ్ళు కూడా కనబడరు అక్కడ అన్ని పెట్టుకున్న మంచి నీళ్ళు తాగు కూడా మర్చిపోయినా మంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాం మొన్న ఏం అనొద్దు మేము క్యాంప్ ఆఫీస్కి పోతాం డొల్లి పెట్టాము ధర్నా చేయం గడబడి చేయం ఏం చేయం ఈ నీళ్ళు తీసుకొని మా ముందు తాగాలే ముందు కేటీఆర్ కు ఒకటి కేసీఆర్ కు ఒకటి కవితకు ఒకటి హరీష్ రావు ఎవరి దావుతారో దాగా మల్లారెడ్డి సగం మల్లారెడ్డి కూడా తాగాలి మల్లారెడ్డి కూడా అక్కడ మందు మినరల్ వాటర్ కలిపి ఓకే మంద అయిచ్చింది కదా ఇదే ఊర్లా టాటా వాటర్ పెట్టిండ రెడ్డి ఇదేంటిది రెడ్డి బావి రెడ్డి బావిలా రెడ్డి బావిలా మంద అయిచ్చిండు మందుల ఆయన మినరల్ వాటర్ కలిపి ఈ నీళ్లు కలపాలి మేమే కలపచ్చుగా ఆ ఇవి తాగొచ్చు కదా ఇవి మన తాగి వచ్చిండ్రు నేను ఎక్కడెక్కడ ఒక సల్ఫని చెప్తుంది ఈ కదా సార్ ఆయన పోయింది అని చెప్పిండు వాళ్ళ చుట్టాలు కాదు అలా లోకల్ ఉన్న గౌడ్స్ బీసీ సోదరుల ఇండ్ల కూర్చొని బాధాప్త పెద్ద మనుషు అని పిలిపిచ్చి తాయిపిచ్చి వాళ్ళకి ఇచ్చి చేసి మేము నిన్న అక్కడ ఈ నీళ్లు పడుతుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళే ఎవరైతే ఇళ్ళలో కూర్చొని తాగినారో ఆ ఇల్లు కూడా చూసినా మేము నిన్న అదే ఇంటికాల పక్కనే స్కూల్ ఉంటది ఆ స్కూల్ లో ట్యాంక్ ఉన్నది ఆ పైన మిషన్ పగిరా ట్యాంక్ బ్లూ కలర్ వేసి ఉన్నది అదే పైపులెక్క నీళ్లు ఇట్లా వస్తుంటే డిఎస్ పోలీసు వాళ్ళు ఎంత వస్తుంది టీడీఎస్ ఉన్నది అది ఏంటంటే వర్షపు నీళ్లు కూడా కలిసినాయి ఇవన్నీ కలవకుండా ఇంకా ఎక్కువ పోతుంది అంట ఆరు వందలు ఏడు వందలు వర్షపు నీళ్లు పెద్దగా ఉండదు పది ఉంటుంది వర్షం పడి ఆ వర్షం నీళ్లు కొంచెం కలిసిట్లా ఐదు వందలకి వచ్చిందంట లేకుంటే ఆరు వందలు ఏడు వందలు పోతుంది తాగే పరిస్థితి